మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. హోలీకి ఒక రోజు ముందు హోళికా దహనం చేసి పూజిస్తారు. హోలీ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో వివిధ రకాల సాంప్రదాయాలు నిర్వహిస్తారు. కానీ హోళికా దహనం మాత్రం మొట్టమొదటిగా ఈ ఆలయంలోనే ప్రారంభిస్తారు. అసలు హోళికా దహనాన్ని మొట్టమొదటిగా జరుపుకునే ఆలయం ఏమిటి, ఈ ఆలయంలోనే ఎందుకు ఈ పండుగను మొట్టమొదటిగా నిర్వహిస్తారో పూర్తి కథనం మనం ఈ వీడియోలో చూద్దాం. మన హిందూ పండుగలలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హోలీ పండుగకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. హోలీ పండుగ నాడు ఆచార వ్యవహారాలతో పూజ చేయటం వల్ల ప్రజలు పుణ్యాన్ని పొందుతారు. ఈ హోలీ పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలలో వివిధ సాంప్రదాయాలను నిర్వహిస్తారు. కానీ ఈ హోళికా దహనాన్ని మాత్రం మొట్టమొదటిగా ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలోనే ప్రారంభిస్తారు. హోళికా దహనాన్ని పురస్కరించుకుని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయంలో ముందుగా హోళికా దహనాన్ని నిర్వహిస్తారు. విశేషం ఏమిటంటే ఇక్కడ సాయంత్రం హారతి తరువాత హోళికా దహనాన్ని నిర్వహిస్తారు. దీనికి ప్రత్యేక శుభముహూర్తాలను పాటించరు. హోళికా దహనాన్ని మహాకాళేశ్వర ఆలయంలో జరిపిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ హోలీ పండుగను జరుపుకుంటారు. అసలు ఎందుకు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ఈ హోలీ పండుగను మొట్టమొదటిగా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక హారతి తరువాత హోళికా దహనాన్ని చేస్తారు. ఆ తరువాత మహాకాళేశ్వరుడు విశ్వానికి రాజుగా పరిగణిస్తారు. హోలీ పండుగ రోజు మహాకాళేశ్వరి ఆస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తే దుఃఖం, పేదరికం, కష్టాలు నశిస్తాయని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు, ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే మహాకాళేశ్వరి ఆస్థానంలో ముందుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఆ రోజు మహాకాళేశ్వరి ఆలయంలో హోలీని చూడటానికి దేశంలో నలుమూలల నుండి భక్తులు ఉజ్జయినికి చేరుకుంటారు. దేవుని ఆస్థానంలో ఉపయోగించే రంగులు తమ జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాయని నమ్ముతారు. చూశారు కదా మహాకాళేశ్వరి ఆలయంలో నిర్వహించే హోళికా దహన విశేషాల గురించి. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్.